నమ జై గురు నమ ఈ వీడియోలో మనం నవంబరు ఏడో తారీఖు నుంచి డిసెంబరు రెండో తారీఖు మధ్యలో జరుగుతున్నటువంటి పరివర్తన యోగం వివిధ రాశుల వారికి ఎటువంటి ప్రభావాన్ని చూపుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఇక్కడ శుక్రుడు అలాగే గురువు రెండూ కూడా జాతక చక్రంలో ఉన్నటువంటి బలాన్ని బట్టి జాతకుడు తన జీవితంలో ఎంత అదృష్టాన్ని పొందుతాడు తన విద్యా సంబంధించిన విషయాలు సంస్కారానికి సంబంధించిన విషయాలు తన నడవడిక అలాగే వారి యొక్క దైవభక్తి పుణ్యక్షేత్రాల ఎందు ఆసక్తి ధర్మాన్ని రక్షించే ప్రయత్నం ఇవన్నీ కూడా గురువు సహజంగా రాశి చక్రంలో బలమయంగా ఉన్నవారు చాలా సంస్కారవంతులై గురువు ద్వారా పెద్దల ద్వారా వచ్చినటువంటి అదృష్టాన్ని పొందుతుంటారు అంటే వాళ్ళు ధనం రూపంలో అవ్వచ్చు విద్య రూపంలో అవచ్చు వారసత్వంగా వస్తున్నటువంటి కొన్ని పేరు ప్రతిష్టలు జాతకుడికి గురువు ద్వారా రావడం జరుగుతూ ఉంటుంది అసలు జాతకంలో గురుబలం ఉంటేనే మరి ఈ భూమి మీద పుట్టడానికి కారణం అవుతుంది అలాగే ధనం అలాగే సంతానం అలాగే మంచి వివాహం జ్ఞానం విజ్ఞానం సంపద ఇవన్నీ కూడా గురుగ్రహ అనుగ్రహాన్ని బట్టే ఉంటాయి నాడీ శాస్త్ర ప్రకారం గురువు ఉన్న రాశిని లగ్నంగా తీసుకొని ప్రతి సంవత్సరం గురువు ఒక రాశి నుంచి ఒక రాశికి మారినప్పుడు జాతకుని యొక్క ఏజ్ని బట్టి అతని యొక్క నడవడిక జాతకంలో జరిగే శుభ అశుభాలన్నీ కూడా మరి మగవారి జాతకంలో నాడీ శాస్త్ర ప్రకారం గురువు ఆధారంగా తీసుకొని శాస్త్రాన్ని వివరించడం జరుగుతూ ఉంటుంది అలాగే శుక్రుడు శుక్రుడే జీవితంలో ఉన్నటువంటి సర్వ సౌఖ్యాలు అదృష్టం అనుభవించాలన్నా ముఖ్యంగా వివాహ జీవితంలో సౌఖ్యం అనుభవించాలన్నా ఒక వాహన యోగం ఉండాలన్నా మంచి గృహంలో నివసించాలన్నా మంచి వాహనం నడపాలన్నా అందులో ప్రయాణం చేయాలన్నా ఆఖరికి జాతకుడు మంచి ఖరీదైనటువంటి శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించాలన్నా కూడా శుక్రుని యొక్క బలం తప్పనిసరి గురుబలం ఉన్నది జ్ఞానాన్ని విజ్ఞానాన్ని ఇస్తుంటే శుక్రుడు సంపదను అనుభవించేలాగా ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వ సౌఖ్యాలు అనుభవించే విధంగా శుక్రుని యొక్క బలం ఆధారపడి ఉంటుంది మరి శుక్కుని యొక్క స్థితిని బట్టే జాతకుడు సినిమా రంగంలో రాణిస్తాడా సాఫ్ట్వేర్ రంగంలో రాణిస్తాడా లేదంటే మామూలు ఫైనాన్స్ బ్యాంకింగ్ రంగంలో రాణిస్తాడా లేదంటే జనరల్గా అతని తెలివితేటలు ఉపయోగించి ధనాన్ని సంపాదిస్తాడా అన్నది ఖచ్చితంగా శుక్రుని బలం మీద ఆధారపడి ఉంటుంది అయితే నాడీ శాస్త్ర ప్రకారం శుక్రుడు స్త్రీ జాతకంలో శుక్రుడినే లగ్నంగా తీసుకొని శుక్రుడి పైన ప్రయాణించే గ్రహాలు శుక్రుడికి కేంద్ర కోణాల్లో ఉన్న గ్రహాలు శుక్రుడితో ఉన్న కలిసి ఉన్న గ్రహాలను బట్టి జాతకుడు యొక్క అంటే స్త్రీ జాతకాన్ని వివరించవచ్చు అలాగే మగవారి జాతకంలో ఎటువంటి భార్య వస్తుంది భార్య నడవడిక ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది ఉద్యోగం చేసే భార్య హౌస్ వైఫా పెద్ద కుటుంబం నుంచా సంపన్న కుటుంబం నుంచా ఉద్యోగస్తుల కుటుంబం నుంచి అన్నది మగవారి జాతకంలో సుక్కుని యొక్క స్థితిని బట్టి మరి భార్య యొక్క స్థితి ఆమె ప్రవర్తన వివాహం తర్వాత జాతకుడు అదృష్టవంతుడు దురదృష్టవంతుడు అవుతాడు ఇవన్నీ కూడా మగవారి జాతకంలో సుక్కుని బట్టి భార్య స్థితి ఆమె యొక్క మొత్తం విషయాలన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి అలాగే మరి ఆడవారి జాతకంలో గురువుని బట్టి ఎటువంటి సంస్కారవంతమైన భర్త వస్తాడు ఆ భర్త యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా వివాహం తర్వాత రాణిస్తారన్నది ఈ గురువు బట్టి స్త్రీ జాతకంలో చెప్పడం జరుగుతుంది జాతక చక్రంలో గురువు ఉన్న బలాన్ని బట్టి గురువు యొక్క కారకత్వాలైనటువంటిది ముఖ్యంగా గురువు రెండు ఐదు పదకొండు స్థానాలకి కారకుడవుతుంటాడు మంచి కుటుంబం అలాగే మంచి సంతానం అలాగే జాతకుడు యొక్క ఆదాయం అతను ఏ మార్గాల ద్వారా ఆదాయాన్ని సంపాదిస్తాడు అన్నది గురువు యొక్క బలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది సాధారణంగా జాతకంలో గురుబలం ఉన్నవారు గతంలో అయితే ఎక్కువగా బ్యాంకింగ్ రంగంలో స్థిరపడేవారు అలాగే ప్రస్తుతం ఎక్కువగా ఉపాధ్యాయ వృత్తి ఇండిపెండెంట్గా ప్రవచనాలు జ్యోతిష్యం పౌరోహ్యం మొదలగు వృత్తుల్లో బాగా స్థిరపడుతుంటారు అలాగే ఫుడ్ సంబంధించిన ఇండస్ట్రీలో గురువు బలంగా ఉండడం వల్ల ఆ ఫుడ్ ఇండస్ట్రీలో బాగా రాణించగలిగి ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తారు అలాగే వైద్య వృత్తిలో చిన్నపిల్లల డాక్టర్లకి డయాబెటిక్ సంబంధించిన వ్యాధులు నయం చేసే డాక్టర్లకి గురుగ్రహం బలంగా ఉండడం వల్ల వారు డాక్టర్గా మంచి పేరు తెచ్చుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే శుక్రుడు బలంగా ఉన్నటువంటి జాతకులు బంగారం వ్యాపారం పట్టు చీరలు పట్టు వస్త్రాలు సినిమా పరిశ్రమ అలాగే పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు ఖరీదైనటువంటి షాపింగ్ మాల్సు వాహనాలు వివాహ వేడుకలు వివాహ మ్యారేజ్ బ్యూరోలు ఇవన్నీ కూడా శుక్రగ్రహ కారకత్వంగా ఉన్నవాళ్ళు మరి ఆ రంగాల్లో వృత్తుల్లో రాణిస్తారు ముఖ్యంగా టీవీ సినిమా యూట్యూబ్ పరిశ్రమలో నిలదొక్కోవాలన్నా మంచి పేరు సంపాదించాలన్నా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరి శుక్రుడు శుభగ్రహాలతో కలిసి ఉన్నవారు మంచి వక్తగా మంచి సినిమా నటుడుగా నటిగా పేరు తెచ్చుకుంటారు అదే శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు వల్గర్ లాంగ్వేజ్లు సెక్స్ సినిమా లాంటివి ఇటువంటి సినిమాల్లో నటిస్తూ అసభ్యంగా ఉండేటువంటి ప్రజెంటేషన్ చేస్తూ ఉంటారు సో ఏదైనా జాతకంలో చెడికి మంచికి కూడా ఈ గ్రహాలు కారణమవుతుంటాయి ఆ గ్రహాలు ఉన్న స్థానాన్ని బట్టి గ్రహాలు కలిసి ఉన్నటువంటి ఇతర గ్రహాలతో కలిసి ఉన్నటువంటి స్థాయిని బట్టి ఆధారపడి ఉంటాయి అంటే గురువు శుక్రుడు రాహుతో కానీ కేతువుతో కానీ కుజుడితో కానీ శనితో కానీ కలిసినప్పుడు ఖచ్చితంగా వాటి యొక్క చెడు ఫలితాలు ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంటుంది సో అలాగే బుధుడు చంద్రుడు శుక్రుడు గురువు ఈ నాలుగు పరస్పరం కలుసుకున్నప్పుడు ఒక మంచి యోగాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా జాతక చక్రంలో గ్రహాల బలాన్ని బట్టి అతని జాతకం ఆధారపడి ఉంటుంది మరి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ శుక్ర గురువుల పరివర్తన అంటే శుక్డు యొక్క రాశిలోకి గురుగ్రహం కొంతకాలంగా అక్కడ ఉండడం జరిగింది మరి ఈ నవంబర్ ఏడో తారీఖున ఈ శుక్రుడు గురువు యొక్క మూల త్రికోణ రాశి అయినటువంటి ధనుసు రాశిలోకి ప్రవేశించడం జరిగింది ఈ రెండు గ్రహాల పరివర్తన వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిథున రాశి వారికి ఈ గురు శుక్రుల పరివర్తన సప్తమ వ్యయభావాల మీద రావడం జరిగింది అంటే ఇక్కడ సప్తమ భావ గురు పన్నెండులో ఆల్రెడీ ఉన్నాడు అలాగే ఏడో భావంలోకి వ్యయాధిపతి శుక్రుడు రావడం జరిగింది మరి ఎక్స్చేంజ్ వల్ల ఈ రాశి వారికి వచ్చిన ఉపయోగం ఏంటంటే అదృష్టవశాత్తు విదేశంలో కానీ దూర ప్రాంతంలో కానీ మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా లేదా మీ వ్యాపార విస్తరణ కొరకు వేరే ప్రాంతంలో మీరు ఏదన్నా ఆఫీస్ పెట్టాలని ప్రయత్నం చేస్తున్నా ఈ రాబోయే ఇరవై ఆరు రోజులు నవంబర్ ఇరవై ఆరు నుంచి డిసెంబర్ రెండు మధ్యకాలంలో అనుకూలత అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే గతంలో ఏదో కారణాల వల్ల ఎడబాటుగా ఉన్నటువంటి భార్యాభర్తలు తిరిగి మళ్ళా ఒక అంగీకారానికి వచ్చి పరస్పర అవగాహనతో తిరిగి వాళ్ళ యొక్క వైవాహిక జీవితాన్ని పునరుద్ధరించడం జరుగుతూ ఉంటుంది సో వారి ది సేమ్ టైం అలాగే మీతో బాగా స్నేహం చేస్తున్నవారు కానీ మీతో వ్యాపార వ్యవహారాలు చేస్తున్నవారు కానీ అలాగే మీతో అత్యంత సన్నిహితంగా ఉన్నవారు ఈ సమయంలో తిరిగి మళ్ళా మీతో మిత్రత్వం పొందే అవకాశం ఉంటుంది బట్ ఏదైనా దూరమైనటువంటి మీ సన్నిహితుల్ని తిరిగి కలుసుకుంటారు వారి కొరకు మరి కొంత వారికి అనుకూలంగా మీరు కొంత ధనాన్ని కానీ వారికి మంచి అవకాశాలు కానీ మీరు వ్యక్తిగతంగా ఇవ్వడం జరుగుతుంటారు అయితే ఇప్పుడు ఏమైంది టెక్నికల్గా మనకి శుక్కుడు సప్తమ స్థానంలోకి రావడం జరిగింది దానివల్ల ఏంటంటే మీకు వివాహ ప్రయత్నాలు మీరు ఏమైనా వివాహ ప్రయత్నాలు చేస్తున్నావు గతంలో మనకేదో వివాహ సంబంధం కుదిరింది ఇది అను అనుకుంటే బాగుండు చేస్తే అవుతే బాగుండు అనుకుంటారు కానీ ఏదో కారణాల వల్ల అది మళ్ళా కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వాళ్ళు పోతూ ఉంటుంది అటువంటిది మీరు గతంలో అనుకున్నటువంటి వివాహ సంబంధం సడన్గా ఈ సమయంలో కుదిరే అవకాశం ఉంటుంది సో అలాగే వృత్తిపరంగా మారడానికి కూడా ఇది అవకాశం ఉంది అయితే మరి శుక్రుడు పన్నెండో స్థానంలో ఉండే ఫలితాన్ని కూడా ఈ పరివర్తన వల్ల ఇవ్వడం జరుగుతుంది శుక్రుడు పన్నెండవ స్థానంలోకి రావాలని జాతకంలో ప్రతి ఒక్కడు కూడా కోరుకుంటూ ఉంటాడు ఎందుకంటే జాతకుడు ఇప్పటిదాకా సంపాదించినటువంటి ధనాన్ని ఈ సమయంలో శుక్రుడు పన్నెండులోకి వచ్చినప్పుడు దాన్ని అనుభవించే విధంగా శుక్రుడు అనుగ్రహిస్తూ ఉంటాడు అది ఏదైనా వచ్చు వారికి ఇష్టమైనటువంటిది మరి శుక్రుడు స్వక్షేత్రం పన్నింట్లోకి రావడం వల్ల ముఖ్యంగా ఏంటంటే జాతకుడు ఒక మంచి వాహనాన్ని కానీ ఒక మంచి ఖరీదైనటువంటి విలాసవంతమైన గృహాన్ని కానీ కొనుక్కునే ప్రయత్నం చేయడం జరుగుతుంది లేని పక్షంలో ఏదైనా విహారయాత్రలోనూ ఏదంటే ఏదన్నా ఒక సిటీలో కొన్నాళ్ళు మంచి ఖరీదైనటువంటి హోటల్లో స్టే చేయడం అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు అన్నీ కూడా అనుభవించడం ఇవన్నీ కూడా కొంతవరకు ఈ మిథున రాశి వారికి అనుకూలించే అవకాశం ఉంది బట్ ఏదైనా మరి రెండు శుభగ్రహాలు జాతకుడికి పోగొట్టుకున్నది అది ఏదైనా తిరిగి పొందే విధంగా సహకరించడం జరుగుతుంది అలాగే అత్యంత ఆత్మీయులు మీరు ఎంతో కాలంగా కోరుకున్నటువంటి వారిని మరి మీరు ఒక మంచి ప్లేస్లో కలుసుకొని మీతో మీ యొక్క కష్ట సుఖాలు మంచి చెడ్డలు వారితో పంచుకొని మనశ్శాంతి పొందే అవకాశం ఉంటుంది జ్యోతిషాస్త్రరీత్యా ఏ రాశివారైనా వారి జీవితంలో సుఖపడాలి ముఖ్యమైనటువంటి సౌకర్యాలు కలగాలి అనుకుంటే వారి యొక్క జన్మజాతకంలో గురువు సుకుడు ఈ రెండు గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు జాతకుడు తన స్థాయిని మించి నిజాయితైన మార్గంలో జీవితంలో సుఖపడడం జరుగుతూ ఉంటుంది మరి ఇప్పుడు మనకి పరివర్తన ద్వారా ఈ రెండు గ్రహాలు కలిసి ఉన్నటువంటి ప్రభావాన్ని ఇవ్వడం జరుగుతుంది ఒక విధంగా శుక్కుడు యొక్క అనుగ్రహం లక్ష్మీదేవి యొక్క ఆరాధన వల్ల లక్ష్మీ అమ్మవారిని పూజించడం వల్ల రావడం జరుగుతూ ఉంటుంది అయితే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం లేదే లక్ష్మీ అమ్మవారు మనకి అనుగ్రహాన్ని ఇవ్వడం జరగదు అలాగే గురువు జీవితంలో ఏ శుభగ్రహం ఏ శుభకార్యం జరగాలన్నా ఏ గ్రహం అనుకూలించాలన్నా మరి గురుగ్రహ అనుగ్రహం తప్పనిసరి అందుకే జాతకంలో గురుబలం ఉండాలని అందరూ అడుగుతుంటారు అటువంటి గురువు మరి దక్షిణామూర్తి ఆరాధన అంటే శివుని యొక్క ఆరాధన వల్ల ప్రసన్నం అవడం జరుగుతూ ఉంటుంది సో అటు శుక్రు అటు శుక్రగ్రహ అనుగ్రహం పొందాలన్నా అటు గురుగ్రహ అనుగ్రహం పొందాలన్నా మనకి ఈ లక్ష్మీనారాయణులు శివ పార్వతులు మరి పూజించగలిగే ఏకైక నెల మరి అదృష్టవశాత్తు ఈ నవంబరు ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్తీక మాసం మనకి రేపు రెండవ తారీఖు నవంబర్ నుంచి ఏర్పడుతున్నటువంటి కార్తీక మాసం అంతా కూడా ఈ రెండు గ్రహాల యొక్క పరివర్తన ఒక విధంగా చెప్పాలంటే మరి ఈ సకల జనులు ఈ ఎవరైతే శాస్త్రాన్ని నమ్ముతారో వారి యొక్క సమస్త కష్టాలు ఇబ్బందులు తీర్చే విధంగా వారు ఈ కార్తీక మాసంలో విధి విధానంగా మరి అటు శివుణ్ణి అటు విష్ణుమూర్తిని ఆరాధించడం అలాగే తులసి చెట్టు అలాగే మారేడు దళాలతో అమ్మవారిని కానీ శివుణ్ణి కానీ పూజించడం అలాగే మరి ఉసిరి చెట్టు కింద మన కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయడం అది జరుగుతుంటుంది అంటే ఒక విధంగా వృక్షాల్ని ఆరాధించడం అలాగే మరి కార్తీక మాసంలో పవిత్రంగా వనభోజనాలు చేయడం ముఖ్యంగా ఈ మాసంలో వస్తున్నటువంటి నాలుగు సోమవారాలు విధి విధానంగా ఎవరైతే శివుణ్ణి దర్శించి శివునికి అభిషేకం చేసుకోవడం అలాగే ఏదో ఒక ఏకాదశి రోజు పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం ఇవి చేసుకుంటే ఈ ఒక్క నెల మీరు పవిత్రంగా ఉంటే ఖచ్చితంగా ఈ జాతక రీత్యా ఏర్పడినటువంటి ఎటువంటి గ్రహ దోషమైన తొలగి ఖచ్చితంగా రాబోయే సంవత్సరం అంతా కూడా అదృష్టవంతులుగా ఉంటారని ఆశిస్తూ స్వస్తి